ఎస్కేవన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దళితులను అవమానించిన బీజేపీ నేత ఇట్టాల రాజేంద్రపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనంటున్నారు ఏడీఎస్. నేడు మణుగురు పర్యటన బయలుదేరిన కేంద్ర మాజీ మంత్రులు కోరిక బలరాం నాయక్. మహిళా సమైక్య కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ పురుషోత్తం రెడ్డి. తెలుగుదేశం పార్టీ జెండా గద్దలు కూల్చడం సరికాదు టీడీపీ నాయకుడు. కృష్ణా జిల్లాలో గుట్కా ఖైనీ ప్యాకెట్లు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ పడనున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలో ఉన్న మాదికులను చిన్నచూపు చూస్తూ అవమానించారు. ఇతనిపై ఇతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ పోలీస్ అధికారులను మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. దళిత సామాజిక వర్గాలను ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా చూస్తూ మా ఓట్లతో ఎమ్మెల్యే ఎంపీ మంత్రులుగా ఈ దళితులకు కించపరుస్తారా అని మా దళిత నేతలు బీజేపీలో ఉన్న ముఖ్యులైన వివేక్ దళితులను కించపరుస్తున్నా ఏమి నోరు విప్పి మాట్లాడడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఇట్టాల రాజేందర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో ఓడించండి. మనల్ని కించపరుస్తూ వ్యక్తులను ఓడించండి. అంబేద్కర్ గారు మనకంటూ ఒక ఆయుధం ఇచ్చారు. ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటును రాజ్యాధికారం వైపు మరలించండి. దళితులను కించపరుస్తున్న ఇట్టాలను మరియు వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏడీఎస్ఎస్ రాష్ట్ర కమిటీ అధికారులను కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్లో జరగబోయే ఉప ఎన్నికలలో బీజేపీ నుండి ఈటెల రాజేందర్ అనే అతను పాదయాత్రలు చేస్తూ ఉన్న క్రమంలో వారి యొక్క బామ్మరిదైన మధుసూదన్ రెడ్డి మాదిగలను మాదిగ కులస్తులను మాదిగ నా కొడుకులని సంబోధించినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈటెల రాజేందర్ను వారి బామ్మరిదైన మధుసూదన్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిపై కేసులు పెట్టి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు తీసుకోవాలని కోరుతున్నాం. లేని ఎడల తెలంగాణ రాష్ట్రములు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తెలంగాణలో ఉండబడిన మా దళితుల యొక్క ఓట్లు కావాలా? ఆ ఓట్లతోటి గెలిచి గద్దెల మీద కూకున్న మీరు మమ్మల్ని ఇవాళ అవమానపరుస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వ పాలకులే తెలుసుకోవాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరెంబటే రాజేందర్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, వారి బామ్మారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం నుండి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ రాజీనామా చేయాలని టీపీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వరులు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి పనులు, దళితులకు దళిత బంధువు పథకం, కొత్త వాళ్లకు పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్లు, ఏజెన్సీ గ్రామాలలో మిషన్ భగీరథ పనులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీలలో రోడ్లు లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేశారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు మరియు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మడయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ డానియల్, పులిస్ ఆయుధులు, బి బ్లాక్ అధ్యక్షుడు తాడం సామరాజ్, మోహన్జీ, కోవూరు దామోదర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూనం శ్రీరాములు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యకుడు ఎండీ ఖాన్, పట్టణ మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు సుదర్శన్ కోరి, ఎట్టి హరికృష్ణ, ఈశ్వర్ గౌడ్, ఐఎన్టీయూసీ మహబూబ్, గోచికొండ సత్యనారాయణ, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు కల్తీ వెంకటేశ్వరులు, మండల వలస. కోడి భూములకు పట్టాలి వెంటనే, కోడి భూములకు పట్టాలి వెంటనే, అందరికి రేషన్ కార్డులు వెంటనే, అరువులందరికి రేషన్ కార్డులు వెంటనే, లేని పక్షంలో ఇల్లెందు ఎమ్మెల్యే వెంటనే, లేని పక్షంలో ఇల్లెందు ఎమ్మెల్యే వెంటనే, దళితులకు 10 లక్షల రూపాయలు వెంటనే, దళితులకు 10 లక్షల రూపాయలు వెంటనే, బర్రెలు బర్రెలు వెంటనే, బర్రెలు బర్రెలు వెంటనే, కోడి భూములకు పట్టాలి వెంటనే, కోడి భూములకు పట్టాలి వెంటనే. నేడు మణుగూరు పర్యటనకు బయలుదేరిన కేంద్ర మాజీ మంత్రుడు పోరిక బలరాం నాయక్ ఇల్లందు మార్గంలో కార్యకర్తలు కలిసి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి తెలుసుకుని మాజీ పట్టణ అధ్యక్షులు షేక్ జానీ మరియు మాజీ మండల అధ్యక్షులు పోసం వెంకటేశ్వరులు ముఖ్య కార్యకర్తలు కలిసి పార్టీ కార్యాచరణ తెలుసుకున్నారు. ప్రభుత్వం మహిళ రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ వలన రాష్ట్రంలో మంచి ఫలితాలను ఇస్తుందని, చాలా చోట్ల మహిళలు దిశ మొబైల్ యాప్ వలన ప్రమాదం నుండి
బయటపడడం జరిగిందని, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, మీ గ్రామాలలో ప్రాంతాలలో ప్రతి ఒక్కరి చేత వారి ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించాలని సీఏ శివకుమార్ రెడ్డి కోరారు. ఏది ఏమైనా దిశ యాప్ మహిళలకు రక్షణ కవచం. ఎస్ఐ పురుషోత్తం రెడ్డి మహిళలు, ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే అమ్మాయిలు మరియు స్థానిక దుకాణాలలో పనిచేసే మహిళలు ఖచ్చితంగా దిశ యాప్ను వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రతి మహిళకు దిశ యాప్ మీ ఫోన్లో ఉండడం వలన ప్రమాదంలో ఉన్నప్పుడు అదే మీ రక్షణ ఆయుధం. ఒకవేళ మీ వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే మీ కుటుంబంలో భర్త, అన్న, తమ్ముడు ఎవరి వద్ద ఉన్నా వారి ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, మహిళలు సురక్షితంగా ఉండాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని తెలిపిన ఎస్ఐ పురుషోత్తం రెడ్డి. మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ దిశ యాప్ గురించి అవగాహన కల్పించున్నాము. ఆరోగ్య సేతు యాప్ అందరి చేత మనము డౌన్లోడ్ చేయించున్నాము. అదే ప్రాతిపదికన ఇప్పుడు ఈ 11,345 మందితో కూడా మేము డెఫినెట్ గా వాళ్ళ ఇంట్లో ఎవరికున్నా కూడా డౌన్లోడ్ చేయించి అది వాళ్ళకి ఆల్రెడీ చెప్పి నా మాటగా మేడం మాటగా మీరందరూ చెప్పి ఈ రోజు నైటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క సెల్ ఫోన్ ఒక్కొక్క అప్లికేషన్ దిశ యాప్ డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది స్పెషల్ గా పెట్టుకున్నాం అనుకున్నాము అది ఈజీగా అవుతుంది. మీరు గ్రామాల్లో కూడా వాలంటీర్స్ని వాళ్ళని యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని చాలా మంది అక్కడ మన నాగలాపురం ప్రోగ్రామ్ రావడం జరిగింది అక్కడ చెప్పడం జరిగింది ఎంత ఈ గవర్నమెంట్ ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తుందో మహిళల భద్రత గురించి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో దానికి ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోజు రేపట్లో కనీసం ఒక్కొక్క లీడరు ఒక 5 మందితో అదేవిధంగా మెంబర్స్ కనీసం ఒక్కొక్కరితో చేయిస్తారని ఈ సందర్భంగా నేను ముఖ్యంగా కోరుకుంటున్నా. అది సెల్ ఫోన్స్ మేడం అన్నట్టు సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళ భర్తల దగ్గర ఉన్నా కానీ ఆ సెల్ ఫోన్స్ తో వాళ్లకు అవేర్నెస్ చెప్పి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీకు ముందుగానే చెప్పాము ఈ దీనివల్ల లాభాలు ఏందో ప్రతి మహిళా భద్రత గురించి ఆలోచించి గవర్నమెంట్ మీకు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల దాంట్లో ఉన్న ఎస్ఓఎస్ మా మహిళా పోలీస్ చెప్పింటారు ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే అది వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా రక్షక్స్ ఎవరికైనా కానీ అది కాల్ రావడం తర్వాత వెంటనే ఆ విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో అక్కడికి లొకేషన్ ద్వారా మేము కనుక్కొని ఇమీడియట్ గా ఆ ఏరియాకి పోవడం అక్కడ ఆమె ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఒకవేళ కేసులు రిజిస్టర్ చేయాలనే కానీ వెంటనే కేసులు రిజిస్టర్ చేయడం దాని మీద స్పెషల్ ఫోకస్ తీసుకొని వితిన్ లిమిటేషన్ లో నియర్లీ 50 రోజుల్లో దాన్ని ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ కి త్వరితగతిన శిక్ష పడేలాగా చేయడం జరుగుతుంది. అది ఇంతవరకు వాళ్ళ లెవెల్ పోయి చేశారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా పోయి చేశారు. వేరే ఆప్షన్ నాకున్న ఏకైక టార్గెట్ మీరు రేపు వచ్చేసి సిడిపిఓతో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తో పెట్టుకుంటున్నాం మేము. వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్లందరినీ పిలిపించి మండలంలో అందరినీ పిలిపించి రేపు మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ మేడంతో కూడా మాట్లాడేవాడు రేపు 11 గంటలకు సార్ అన్నది. సో ఖచ్చితంగా నేను టార్గెట్ నుంచి చదువుతాను అనుకుంటున్నా అది మీ సహకారంతోనే ఖచ్చితంగా చేయాలని తెలియదు నాకు. ఓకేనా? నాకు అంటే మీకే అది యూజ్ ఎక్కువ బట్ అయినా కూడా నేను అడుగుతున్నా రిక్వెస్ట్ గా చేస్తారని ఆశిస్తున్నా. సరేనా? ఇల్లందు పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ జెండా గద్దెలను కూల్చడం సరికాదని తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు అధ్యక్షులు కొండపల్లి రామచందారావు మహబూబాబాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ముద్రగడ వంశీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 15వ వార్డులో స్థానిక సాహితీ కాలేజ్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా గద్దెను మున్సిపాలిటీ వారు కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చడం సరికాదని, ఈ రోజు తెలుగుదేశం పార్టీ బృందం జెండా కూల్చిన ప్రదేశాన్ని పరిశీలించి అనంతరం ఇల్లందు మున్సిపల్ కమిషనర్తో ఈ విషయం గురించి మాట్లాడి తిరిగి పార్టీ జెండా నిర్మించాలని కోరడం జరిగింది. గతంలో కూడా 7వ వార్డులో సీతారామ ట్యాకస్ వెనుక కూడా ఇలానే కూల్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ప్రేమ్ చంద్ నివాస్, ఇల్లందు మండల టీడీపీ అధ్యక్షులు పుట్టా ఉపేందర్ యాదవ్, సీనియర్ నాయకులు శ్యామ్ తివారి, కంది రవి, మైనార్టీ నాయకులు హైమత్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నటరాజ్, ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్
చాందావత్ రమేష్ బాబు, పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ, దేవరకొండ నవీన్, వాసం వినీత్, ఆర్ రాకేష్ పండు. బాపులపాడు మండలం ఏ సీతారామపురం అంపాపురం గ్రామాల సమీపంలో ముందస్తు పక్కా సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్ సిఐకే సతీష్ ఆధ్వర్యంలో వీరవల్లి ఎస్ఐ ఎం సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన పడాల అరుణప్రభ, గరికపాటి శ్రీదేవి అనే ఇద్దరు మహిళలు కలిసి స్కూటీపై అక్రమంగా గుట్కా ఖైనీ ప్యాకెట్లను తరలించి ఫణికుమార్ అనే వ్యక్తికి విక్రయిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. వీరి వద్ద నుండి సుమారు 45,000 రూపాయలు విలువైన రాజా మీరాజ్ ఖైనీ ప్యాకెట్లు, వివిధ రకాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను స్టేషన్కు తరలించి విచారించగా ఈ ఇద్దరు కలిసి గత కొంతకాలంగా నుండి విజయవాడ నుండి వీరవల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం వారు నిషేధించిన గుట్కా ఖైనీ అమ్ముతూ గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కొనుగోలు ఫణికుమార్పై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐకే సతీష్ తెలిపారు. హనుమాన్ సర్కిల్ పరిధిలో గుట్కా ఖైనీ గంజాయి మత్తు పదార్థాలు అక్రమంగా వ్యాపారం చేసిన పేకాట కోడిపందాలు లాంటి జూదం లాంటి చర్యలకు పాల్పడినా సహించేది లేదని, సమాచారం వస్తే ఎలాంటి వ్యక్తులైనా అరెస్ట్ చేస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ హెచ్చరించారు. ఐపీఎస్ గారు మరియు రోజువర్ డిఎస్పీ గారు డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మా ఎర్వల్ల ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ సిబ్బంది సీతారాంపురం బైపాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక స్కూటీ మీద విజయవాడ నుంచి ఏలూరు వైపుకి వెళ్తున్నాయి. ఒక స్కూటీని చెక్ చేయగా ఆ స్కూటీ మీద ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఆ లేడీస్ దగ్గర సుమారు 45,000 రూపాయల గుట్కా ఉన్నది. అది మేము వెహికల్ చెక్ చేసి మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చేసే టైంలో ఫణికుమార్ అని వ్యక్తికి అమ్ముచుండగా మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు మీద మరియు కేసు రిజిస్టర్ చేసి ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితులను అవమానించిన బీజేపీ నేత ఇట్టాల రాజేంద్రపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని అంటున్న ఏడీఎస్. నేడు మణుగూరు పర్యటన బయలుదేరిన కేంద్ర మాజీ మంత్రులు కోరిక బలరాం నాయక్. మహిళా సమైక్య కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ పురుషోత్తం రెడ్డి. తెలుగుదేశం పార్టీ జెండా గద్దెలు కూల్చడం సరికాదు టీడీపీ నాయకుడు. కృష్ణా జిల్లాలో గుట్కా ఖైనీ ప్యాకెట్లు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు. ఎస్కే వన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బిడ్డలు మలకలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.